పాదనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. అల్లారు ముందుగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులే తమ ఇద్దరు కుమార్తెలను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేము కూడా మీరు మీలాంటి వాళ్ళు చెప్తేనే వచ్చిందమ్మా, అంతకంటే వేరే మాకేం ఇది కాదు కదా. మీరు మీలాంటి వాళ్ళు చెప్తేనే వచ్చింది, లేకపోతే మేము కూడా ఎందుకు వస్తాం చెప్పమ్మా. చేస్తానంటున్నాను చెప్పకపోతే నేను బాధపడాలి, నేను పంపిస్తాను అంటున్నాను కదా. ఐ విల్ సెండ్ యూ, బంధువుని ఖచ్చితంగా పంపిస్తాం అంటున్నాను కదా. నేను బంధువుని ఖచ్చితంగా పంపిస్తాను, నేను కొంచెం ప్రొటెక్ట్ చేసుకుని మిమ్మల్ని పంపిస్తాను. మీరు పోయి మాట్లాడండి, ఆ లేడీతో మాట్లాడాలా, మీ సిస్టర్తో మాట్లాడి మేము వద్దరట్లేదు. వీ డోంట్ ప్రివెంట్ యూ, మీరు కనుక్కోండి, మీ వైపు నుంచి మీరు కూడా కనుక్కోండి ఏం చెప్తారనేది. మీకు కాదనట్లేదు కదా, డెఫినెట్ వీల్ అలో యూ, ప్లీజ్ కొంచెం పట్టుకొచ్చేది. దానికి ఏమి తెలియవండి, ఎందుకు జరిగింది, ఏం సంగతి ఏంటి కదా అనేది పూర్తి వివరాలు తెలియదు. అయితే వాళ్ళు చాలా స్పిరిచువల్ గా ఒక లిమిట్స్ క్రాస్ అయిపోయినారన్న భావన ఏర్పడుతుంది. అంటే సూపర్ఫిషియల్ అంతే కదా, భగవంతుడు భగవంతుడు దాటి ఇంకేదో అనే ఆ దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యాం కాబట్టి కొంత టైం పడుతుంది. ఎందుకు ఏంటి కదా, వాళ్ళేం రిక్వెస్ట్ చేస్తున్నారు, ఈ ఒక్కరోజు రాత్రి కాగండి పిల్లలు లేచి వస్తారు అని అంటున్నారు. మరి హౌ ఫార్ ఇట్ అనేది నాకు తెలియదు, వాళ్ళు చెప్తున్నారు కాబట్టి. దీన్ని బట్టి వాళ్ళు పూర్తిగా దీనికి వెళ్ళిపోయారు, పూర్తిగా స్పిరిచువల్ ను దాటి అంతకంటే పై ఇంకేమైనా ఉందో తెలియదు, దానికి వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు వాళ్ళు. మాట్లాడే పద్ధతిని బట్టి, తీరును బట్టి, ఎందుకంటే అందరూ వెరీ ఇంటలెక్చువల్స్, వాళ్ళందరూ కూడా అందరూ MBA. పాప కూడా మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇది చదివింది అమ్మాయి, భోపాల్ లో పెద్ద అమ్మాయి. రెండో అమ్మాయి మ్యూజికల్ గా మ్యూజిక్ BBA చదివింది, మ్యూజికల్ గా AR రెహమాన్ ఇన్స్టిట్యూట్ లో షీఈ్ అండర్గోయింగ్ ట్రైనింగ్. ఈ కరోనా వల్ల వచ్చింది, సో అందరు వెల్ ఎడ్యుకేటెడ్. ఇది ఈవెన్ మా భర్త గారు కూడా మా కాలేజ్ లో మీకు తెలుసు, అదే విధంగా మేడం గారు కూడా మాస్టర్ మైండ్ స్కూల్ కరస్పాండెంట్ కమ్ ప్రిన్సిపల్ అంతా ఆమె. బట్ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. బట్ మరి వాళ్ళు ఎందుకు ఏమిటనేది ఇంకొంత టైం పడుతుంది, ఎందుకంటే మేము కూడా మీ కళ్ళ ముందే వచ్చాం. మేము ఈ 10 నిమిషాల్లో ఏం జరిగింది అద్భుతం అనే దాన్ని నేను చెప్పలేను, సో ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. అంటే ఒకటి వాళ్ళు నమ్ముతారా అని, అది వ్యక్తిగతమని, అది నమ్ముతారా నమ్మరా అనేది నేను చెప్పలేను. అది చేయడానికి వచ్చిన వాళ్ళు ఏదైనా చేసింటారా గైత్యం అనేది డౌట్. ఎవరు రాలేదండి, వాళ్ళే చెప్తున్నారు. పది నిమిషాల్లో నేను నా యొక్క ఒపీనియన్ చెప్పాలని నేను చెప్పలేను కదా. ఇట్ షుడ్ టేక్ సమ్ టైమ్. బట్ అక్కడ ఉన్న ప్రాథమిక సీన్ ఆఫీసర్ బట్టి డంబుల్తో కొట్టి చంపడం జరిగింది. బట్ ఇంకా మిగతా దానిలో ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా తెలుసుకుంటాం మేము కూడా, ఎందుకంటే కుటుంబం ఇది టోటలీ ఇంట్లో ఎవరిని రానివ్వట్లేదంట. వాళ్ళు కూడా ఫర్ ద పాస్ట్ మంత్ ఈవెన్ పని వాళ్ళు కూడా బయటకే వచ్చి బయటనే ఊడ్చుకొని వెళ్ళిపోతారంట. ఈవెన్ దే ఆర్ నాట్ అలోయింగ్ ఎనీవన్. ఎన్ని రోజులు కదా సార్, అట్లా చాలా రోజులు కట్టలేదు. కరోనా దగ్గర నుంచి ఎవరిని అలో చేయట్లేదు. లోపల ఎవరు సార్? లోపల ఉన్నారంటే ఆమె వాళ్లే నలుగురే, ఇద్దరు పిల్లలు, భర్త భార్య, వాళ్ళ బంధువు ఎవరో ఉన్నారు. బంధువు సీన్ లో లేదు, ఓన్లీ నలుగురే, ఓన్లీ భార్య భర్త ఇద్దరు పిల్లలు, అంటే ఇంకెవరు లేదు. ఎనీహౌ సీసీ కెమెరాస్ ఉంది కాబట్టి వీల్ టేక్ ఇట్ అండ్ వీల్ అనలైజ్ ఇట్, ఎవరు వచ్చారు ఏం లేదు. బట్ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఏమంటే స్పిరిచువల్ గా ఎక్కడికో వెళ్లిపోయారు, సో వాళ్ళ భావన అలా ఉంది. మేము బతికించుకుంటాం, మీరు ఒక రోజు మాకు టైం ఇవ్వండి, మేము బతికించుకుంటాం పిల్లల్ని అని అంటున్నారు. అంటే పూజలు తర్వాత సార్? అది ఎట్లా నేను అడగలేదు, వాళ్ళు చెప్పట్లేదు. మీకు ఇది సృష్టి రహస్యం అండి, ఇది మేము చెప్పలేమండి అంటున్నారు. నాకు తెలియదండి, మీరు చెప్పాలా?
అవన్నీ ఉన్నాయి, పూజ రూమ్ ఉంది, పూజలు పూజలు అన్ని ఉన్నాయి అక్కడ. ఎప్పుడు జరిగింది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంతకుముందే, ఎంత ఎప్పుడు జరిగిందని ఇంకా మేము చెప్తాము. కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం నేను చెప్పలేను, డాక్టర్ చెప్పాల్సిందే. బట్ ఇంకా విచారణ ఉంది కదా, అది మీరు ఎందుకంటే మీరు ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి బయటకు వచ్చి మీకు చెప్పాలి కాబట్టి మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కాబట్టి ఇంకా కొంత టైం పడుతుంది వాళ్ళని ఇంట్రాగేట్ చేయడానికి, వాళ్ళతో మాట్లాడడానికి. వాళ్ళు మాట్లాడితే ఓపెన్ అవుతారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు షాక్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ రాత్రి మాకు టైం ఇవ్వండి, పొద్దున మేము పిల్లల్ని బతికి అప్పుడు నమ్మండి మా మేము ఏం చేస్తాం అనేది అని అంటున్నారు. మరి హౌ ఫార్ ఇట్ ఈస్ జస్టిఫైడ్ దట్ వీ విల్ చెక్ ఇట్ అప్.